Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మంత్రులు సిద్ధం, లక్కీ ఛాన్స్ కొట్టేది వీళ్లే. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు ప్రారంభించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని చంద్రబాబు తన క్యాబినెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లిస్టులో ఉన్నదెవరనేది చర్చగా మారింది. ఏపీలో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు, కూటమికి పట్టం కట్టారు. 3 పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్య మెజారిటీలతో విజయం సాధించారు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కనీసం జనసేన స్థాయిలోనూ సీట్లు సాధించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. వైసీపీ రెబల్స్ టీడీపీలో చేరి విజయం సాధించారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి మినహా అందరూ పరాజయం పాలవుతున్నారు. గుడివాడ, గన్నవరంలోనూ టీడీపీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9న, అదే రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన క్యాబినెట్లో ఈసారి పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్యాబినెట్లో 25 మంది వరకు అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కాకుండా మరో 22 మంది వరకు ఛాన్స్ దక్కనుంది. అందులో జనసేనకు మరో 2, బీజేపీ నుంచి 2 క్యాబినెట్లో అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్తో పాటుగా తూర్పుగోదావరి నుంచి నల్లమిల్లి విష్ణుకుమార్ రాజు లేదా సత్యకుమార్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. జనసేన నుంచి కొణతల రామకృష్ణ, మనోహర్, మండలి బుద్ధప్రసాద్, నాయకర్, వరప్రసాద్లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యనపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, ఆనందరావు, పీతాని సత్యనారాయణ, రఘురామరాజు, బోండా ఉమా, ధూళిపాళ నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏలూరు సాంబశివరావు, జనార్దన్, వేమిరెడ్డి ప్రశాంతి, నారాయణ, గౌరచరిత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత, సరిత, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో తుది ఎంపికలో చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు 3 పార్టీల్లో ఆసక్తికరంగా మారుతోంది.